సో సేఫ్ టచ్ అన్సేఫ్ టచ్ అనేది అబ్బాయిలకు కూడా జరుగుతుంది. సో ఆ విషయాన్ని మేము బాగా తెలుసుకున్నాము. ఇష్టంగా ఉంటే సేఫ్ టచ్ అది ఇబ్బందిగా, ఎవరైనా ఇబ్బంది పెడుతున్నా మన ప్రైవేట్ పార్ట్స్ ఏమైనా ఇబ్బంది పెట్టి చాలా చిరాగ్గా అనిపిస్తే అది అన్సేఫ్ టచ్. అలాగే అన్సేఫ్ టచ్ టూ టైప్స్ ఉంటాయి, కాంటాక్ట్ నాన్ కాంటాక్ట్ ఉంటుంది. కాంటాక్ట్ అంటే మనల్ని పట్టుకుని చాలా ఇబ్బంది పెడతారు, మన ప్రైవేట్ పార్ట్స్ అన్ని తాకుతూ చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది, దాన్ని కాంటాక్ట్ అంటారు. అదే అన్సేఫ్ టచ్ అనుకో, మనల్ని ఇబ్బంది పెట్టరు, మన వెనకాలే ఉంటూ మన ప్రైవేట్ పార్ట్స్ చూపించమన్నారు లేదా వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ని చూపించమంటారు. అటువంటి పరిస్థితిలో ఆ సబ్జెక్ట్ వీడియోస్ ఫొటోస్ చూపించి పిల్లల్ని చాలా లోపరుచుకుంటారు. అటువంటి పరిస్థితిలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని. కాంటాక్ట్ నాన్ కాంటాక్ట్ సేఫ్ టచ్ అక్క, కొంతమంది అన్సేఫ్ టచ్ అక్క అంటారు. ఎందుకని సేఫ్ టచ్ అంటారంటే, సో అక్క ప్రైవేట్ భాగాల్లో తాకినప్పుడు అక్క నవ్వింది కదా, అక్కకి ఏ నొప్పి రాలేదు, అందుకని సేఫ్ టచ్ అక్క అనేసి అంటారు. కానీ మేము చెప్పే పాయింట్ ఏంటంటే, నాన్న ఎవరైనా మన ప్రైవేట్ భాగాల్లో తాకినప్పుడు మనకు నచ్చినా నచ్చకపోయినా ఒకటే విషయం గుర్తుపెట్టుకోవాలి, మనకు నచ్చినా నచ్చకపోయినా మన ప్రైవేట్ భాగాల్లో ఎవరైనా తాకితే అది అన్సేఫ్ టచ్. అది గన్ను అని చెప్పారు. కానీ నువ్వు కూడా నేర్చుకోవాలి, అమ్మాయిని ఎలా గౌరవిస్తున్నారో ఈ సొసైటీలో అబ్బాయిని గౌరవించాలంటే మీరు ముందు కరెక్ట్గా ఉండాలి అని చెప్పి, ఏది సేఫ్ టచ్ ఏది అన్సేఫ్ టచ్ ముందు పిల్లల నుంచి నేర్చుకోవాలంటే ముందు పెద్దలు కన్ఫామ్గా నేర్చుకుంటే ఈరోజు అక్కడ ఉంది. ఒక చట్టాలు తీసేసుకుంటే ఉపయోగం ఉండదు, చట్టాలు మారినా ఏ పని లేదు. అక్కడ నుంచి మూలాల నుంచి మొదలు పెడితే అప్పుడు కొన్న 10-15 ఏళ్ళకి మారుతుంది. ఇప్పుడు ఓవర్ నైట్ ఏం మారుతుంది, మన ప్రయత్నం అక్కడే, మన సమస్య ఎక్కడ ఉందో దాంట్లో మనం ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఈ మానవము హత్య ఎంత తీవ్రత, ఎంత ప్రమాదం, చిన్నపిల్ల మీద వేదిక అంతే బ్రహ్మాదం, రెండు ఒకటే. కానీ మనకు కనిపిస్తుంది మనకి ఏంటంటే మర్డర్ జరగాలి, రేపు జరిగితేనే మనం ఓడెక్కుతాం జస్టిస్ కోసం. దీనికి ఓడి ఎక్కాం, దీనికి ఎక్కే మనకు అవసరం రాదు. శిక్షించే చట్టాలు ఎన్ని ఉన్నా అతివల ఆక్రమణలు అరణ్య రోదనలే అన్న సందంగా ఉన్నాయి ప్రస్తుతం దేశంలో జరుగుతున్న వరుస సంఘటనలు. ఎప్పటి నుంచో కూడా దీనికి సంబంధించి ఒక సొల్యూషన్తో పడాలా చారిటబుల్ ట్రస్ట్ పనిచేస్తుంది. అసలు దీన్ని అరికట్టాలంటే ఏం చేయాలి అనేది పడాలా చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు పడాల సూర్యప్రసాద్ మా దగ్గర ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా ఈ ఆర్జీకర్ హాస్పిటల్లో జరిగిన మెడికల్ విద్యార్థి విషయంలో చాలా అన్యాయం అనేది చాలా భయానకం, చాలా ఘోరం. సో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లెత్తుతున్నాయి. అయితే మన వ్యవస్థలో ఉన్న ఒక దౌర్భాగ్యం ఏంటంటే, సమస్య పూర్తిగా జటిలం అయ్యే వరకు మనం మేల్కొం, జటిలం అయిన తర్వాత పరిష్కారం కోసం పరిగెడుతూ ఉంటాం. ఇది మన వ్యవస్థలో ఉన్న లోపం. అంతేకాని దాని సమస్య మూలాల్లోకి వెళ్ళి అసలు దీనికి రూట్ కాజ్ ఏంటి, ఎక్కడి నుంచి మొదలవుతుంది అని ఆ సమస్య మూలాలని ఆలోచించి లోతుగా విశ్లేషించి పరిష్కరించే ఆ సహనం కానీ ఓపిక కానీ ముఖ్యంగా ఇంటెన్షన్ ఆ కోరిక కానీ మనలో చాలామందికి ఉండదు. సో మన వ్యవస్థలో ఉన్న అతి ప్రధానమైన సమస్య ఇది. సో దీనికి ఏంటంటే మా ఉద్దేశం ఏంటంటే ఒక స్వచ్ఛంద సంస్థగా కేవలం ఒక హత్య మానభంగం జరిగితేనే మనం రోడ్డు ఎక్కకూడదు, క్యాండిస్ వెలిగించకూడదు, ఒక స్కూల్లో ఒక హాస్టల్లో ఒక ఇంట్లో ఒక చిన్నపిల్ల మీద ఒక లైంగిక వేధింపు జరిగినా కూడా అదే తీవ్రతతో మనం స్పందించాలనేది మా ఉద్దేశం. ఎందుకంటే ఇక్కడ అవగాహన, పిల్లలకి అవగాహన లేదు. సో ఈ అవగాహన పెంచితే పరిష్కారం వస్తుంది అనేది మా ఉద్దేశం. మేము కూడా తల్లిదండ్రులమే, మాకు కూడా పిల్లలు ఉన్నారు, మేము కూడా ఆడపిల్లలకు బతుకునిచ్చాము అనే కనీసం ఇంద్రజ్ఞానాన్ని కూడా మర్చిపోయి వాళ్ళు కూడా పశువుల్లో ప్రవర్తిస్తున్న పరిస్థితులు రేపు నెలకొన్నాయి. అదేవిధంగా బయట కూడా మనం చూస్తున్నాం, అంటే కలకట్టా అవనివ్వండి, ఇతర సంఘటనలు అవనివ్వండి, అంటే ఎలాగ దీన్ని అరికట్టడానికి ఏమి మార్గం లేదంటారా? ఖచ్చితంగా ఏ సమస్యకైనా సరే అది మూలాల నుంచి వెళ్తేనే పరిష్కారం వస్తుంది. సో మా అనుభవం ఏంటంటే, ఇన్ని 20 ఏళ్ళ నుంచి మా అనుభవం ఏంటంటే, ఈ వేధింపులు అనేవి స్కూల్లో మొదలవుతున్నాయి. అంటే మన విద్యా వ్యవస్థలో కొన్ని సమూలమైన మార్పులు రావాలి సిస్టమ్, ఎడ్యుకేషన్ సిస్టంలో. ఎందుకంటే స్కూల్ పిల్లల్లోనే ఈ వేధింపు మొదలవుతున్నాయి, బుల్లింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది, ఆ బుల్లింగ్ వల్ల ఇక్కడ స్టార్ట్ అవుతుంది. అంటే పిల్లల పిల్లల్ని ఏడిపించుకోవడం మొదలవుతుంది. సో అలాగే ఇంకొక మనకు నీచమైన పని ఏంటంటే,
పిల్లల్ని టీచర్లు, వార్డెన్లు, ఇంట్లో వాళ్ళు కూడా లైంగిక వేధించడం, సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అక్కడ సిస్టంలో. సో దాని గురించి ఏమాత్రం అవగాహన మనం కల్పించలేకపోతున్నాం. ఎందుకంటే ఆ చిన్న వయసులో, లేత వయసులో ఏది మంచి, ఏది చెడు, ఎవరు నమ్మాలి, ఎవరు నమ్మకూడదు, ఏది సేఫ్, ఏది అన్సేఫ్, ఈ బాడీ నాది, ఈ శరీరం నాది, దీని మీద పూర్తి హక్కు నాకు మాత్రమే ఉంది, ఎవరైనా లైన్ దాటితే ఏం చేయాలి అనే విషయాలు మనం ఎప్పుడు మాట్లాడుకోం, ఇంట్లో మాట్లాడుకోం, స్కూల్లో కూడా మాట్లాడుకోం. సో ఈ అవగాహన సరైన వయసులో వస్తే ఖచ్చితంగా ఆడపిల్లలు సేఫ్గా ఉంటారు, మగపిల్లలు వాళ్ళని సేఫ్గా ఉంచే ప్రయత్నం చేస్తారు. అందుకనే మా ప్రోగ్రామ్ ఎక్కడ చూసినా సరే మీరు ఈ పర్సనల్ సేఫ్టీ ఎడ్యుకేషన్ అయినా సరే, ఈ మెన్స్ట్రువల్ హైజీన్, చైల్డ్ ఎబ్యూస్ అయినా సరే, ఆడపిల్లల్ని మగపిల్లల్ని ఇద్దరు కలిపి చెప్తూ ఉంటాం. ఎందుకంటే ఆడపిల్లలకి ఎంత ఇంపార్టెంటో మగపిల్లలకు కూడా అంతే ఇంపార్టెంట్ అవేర్నెస్. సో ఇది ఖచ్చితంగా సొల్యూషన్ అయితే అక్కడే ఉందని మా ఉద్దేశం. అంటే మీరు చెప్పారు సేఫ్, నాన్ సేఫ్ అని చెప్పారు కదా, అంటే జనరల్గా ఈ అమ్మాయిలు ఉన్నారు, అదేవిధంగా ఎవరైతే ఉన్నారో ఈ ముసలివాళ్ళు ఉన్నారు, అదేవిధంగా టీచర్లు ఉన్నారు, అంటే ఈ మెయిల్ సెక్టర్లో చాలామంది ఉన్నారు, వాళ్ళు జనరల్గా వాళ్ళు బిహేవియర్ భిన్నంగా ఉంటుంది. అంటే వాళ్ళు నిజంగా మంచి ఉద్దేశంతో మన మీద చేసారా, చెడు ఉద్దేశంతో చేసారా అనేది కూడా ఒక సర్టన్ స్టేజ్ లోపల ఉన్న అమ్మాయిలకి తెలియదు. అవునవును. సో అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే మన మీద ప్రేమతో, మనం అంటే ఇష్టంతో వీళ్ళు వ్యవహరిస్తారు అనుకుంటారు తప్ప వాళ్ళ మనసులో ఉన్న చెడు ఆలోచన వీళ్ళు పసిగట్టలేకపోవచ్చు. సో అంటే ఎలాగా దీన్ని, అంటే దీన్ని వాళ్ళు తెలుసుకోవడం, అదేవిధంగా తెలుసుకున్న తర్వాత వాళ్ళ అభిప్రాయం చెప్పడం అంటే ఎంతవరకు సాధ్యం? ఇదే సమస్య అండి. ఎందుకంటే అగైన్ కమింగ్ బ్యాక్ టు సేమ్ సిచ్యువేషన్, మనకి ఆ చిన్న వయసులో అసలు వాళ్ళ బాడీ గురించి వాళ్ళు తెలుసుకోవడం, అండ్ ఇంకో విషయం అంటే మనం చాలా అనుకుంటాం పిల్లలకి తెలియదు ఈ మధ్య, కానీ కొంతమంది పిల్లలకి తెలిసిపోతుందండి. ఇప్పుడు అది ఒక ఫాదర్లీ టచ్చా లేకపోతే వేరే ఉద్దేశం ఉందా, పిల్లలు తెలిసిపోతుంది, చాలామంది తెలిసిపోతుంది. ఎందుకు బయటపెట్టారంటే భయం. ఎందుకు భయం? అమ్మతో నాన్నతో చెప్తే స్కూల్ మార్పింగ్ చేస్తారు, తర్వాత హాస్టల్ని తీసుకెళ్ళిపోతారు, సో చదువు ఆగిపోతుంది అనే భయం. సో ఈ భయం వల్ల ఎవరికి రిపోర్ట్ చేయాలో తెలియదు, అవగాహన లేదు. సో దాంతో ఏంటంటే ఈ అవగాహన లోపం వల్ల ఏంటంటే ఆ వచ్చే వాళ్ళు కూడా అలాగే వస్తున్నారు. సో దీనికి ప్రధానమైన సొల్యూషన్ ఏంటంటే స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టంలో చిన్నపిల్లల దగ్గర నుంచి అందరికీ కూడా పూర్తిగా స్కూల్ లెవెల్లో అవగాహన కార్యక్రమాలు ఉండాలి. అలాగే వీళ్ళకి జీవ నైపుణ్యం లాంటి విషయాలు స్కూల్ సిలబస్లో ఖచ్చితంగా పెట్టాలి. అంటే దట్ ఈస్ ఓన్లీ సొల్యూషన్. ఎందుకంటే స్కూల్ క్యాంపస్ దాటి బయటకు వెళ్ళిన తర్వాత ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా మాట్లాడాలి, ఒక సమస్య వస్తే ఎలా సాధించుకోవాలి నాకు నేనుగా అనే విషయాలు ఎవరు మనం మాట్లాడుకోవట్లేదు. ఎంతసేపు మార్కులు, ర్యాంకులు, పదికి పది కెరియర్లు, ఉద్యోగాలు తప్ప ఒక మనిషిగా ఎలా ఆలోచించాలి, మనిషిగా అవతల మనిషి ఎలా అర్థం చేసుకోవాలి, ఎంపతి లాంటి విషయాలు ఎక్కడ మాట్లాడుకోం. సో ఇలాంటి జీవ నైపుణ్యాలు, లైఫ్ స్కిల్స్ లాంటి విషయాలు ఖచ్చితంగా స్కూల్ సిలబస్లో పెడితే ఖచ్చితంగా ఒక 10-15 ఏళ్ళ తర్వాత వీళ్ళందరూ కూడా ఒక మంచి మనుషులు తయారవుతారు. ఇలాంటి సంఘటన జరిగే అవకాశం లేదు. ఆడపిల్లలు సేఫ్గా ఉంటారు, మగపిల్లలు అందరినీ సేఫ్గా ఉంచే ప్రయత్నం జరుగుతుంది ఖచ్చితంగా. ఇలాంటి దట్ ఈస్ ఓన్లీ సొల్యూషన్ అన్నమాట మాకు తెలుసు. అంటే ఇప్పుడు చేసాం మనతోనే ఉంటూ, మన చుట్టూ ఉంటూ చదువుకొని ఈ ఆడపిల్లని చూస్తే ఎర్రెక్కిపోయి ఇష్టం వచ్చినట్టు వారి వెరిశేషలు చేస్తూ, అంటే ఇప్పుడు ఎవరో వచ్చి చేయడం కన్నా మనకి మన చుట్టూ ఉన్న వాళ్ళతోనే మనకు రక్షణ లేదు. సో అటువంటప్పుడు వీళ్ళకి అంటే ఎంత చెప్తే లాభం ఉంది? సో మీరు ఆల్రెడీ ఇప్పటికే రూట్ లెవెల్లోకి వెళ్ళిపోయి మీరు పిల్లలందరినీ కూడా మోటివేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో అటువంటప్పుడు మీకు ఎటువంటి అనుభవాలు ఎదురవుతున్నాయి? ఖచ్చితంగా ఇప్పుడు ఇటువంటి కార్యక్రమాలు ఏమవుతుందంటే, ఎప్పుడైతే మేము స్కూల్స్కి, కాలేజెస్కి, హాస్టల్కి చెప్తున్నామో పిల్లలకి అవేర్నెస్ పెరుగుతుంది. ఓకే, దీని గురించి బాహాటంగా మాట్లాడచ్చు, ఇందులో నా తప్పేం లేదు, నేను వేధింపులకు గురి కాబట్టడం వల్ల ఇందులో నా తప్పేం లేదు అనే విషయం బాహాటంగా చెప్తున్నారు. సో దానివల్ల ఏంటంటే స్కూల్, ముఖ్యంగా హై స్కూల్స్లో, తర్వాత హాస్టల్స్లో పిల్లలు బాహాటంగా రిపోర్ట్ చేయగలుగుతున్నారు, యాక్షన్ పైవల్ యాక్షన్ తీసుకుంటున్నారు. కాకపోతే మాలాంటి సంస్థలు మా జీవితకాలంలో ఎంతమందిని రీచ్ అవ్వగలం? 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు. కానీ మనకి ఇండియాలో 18 ఏళ్ల వయసు లోపల ఉన్న పిల్లలు 50 కోట్ల పైనే ఉన్నారు. సో ఎన్నాళ్ళు ఎన్ని స్వచ్ఛంద సంస్థలు తలుచుకుంటే అన్నమంది రీచ్ అవ్వగలం? సో ఖచ్చితంగా విద్యా వ్యవస్థలో గవర్నమెంట్ పరంగా చాలా భారీ చర్చ జరగాలి, దీని గురించి చాలా భారీ మార్పులు జరగాలి. సో స్కూల్ సిస్టంలో పర్సనల్ సేఫ్టీ ఎడ్యుకేషన్ అంటే పిల్లల రక్షణ బాధ్యత అనేది వాళ్ళ రైట్ అనే విషయం తెలియాలి. ఇది అందరి ప్రయారిటీ కావాలి. ఇంకో దురదృష్టం ఏంటంటే అందరం పిల్లల కోసం పనిచేస్తాం, పేరెంట్స్ దగ్గర నుంచి మాలాంటి సంస్థలు,
తర్వాత స్కూల్లో టీచర్లు, వార్డెన్లు, ప్రిన్సిపల్స్, ఎంఈఓలు, డిఈఓలు, స్టేట్ ఆఫీసర్స్, ఎడ్యుకేషన్ మినిస్టర్ దగ్గర నుంచి అందరం కూడా వాళ్ళ మీద ఆధారపడుతున్నాం. వాళ్ళే మనం పనిస్తున్నారు, వాళ్ళమే బతుకుతున్నాం. కానీ ఎండ్ ఆఫ్ ద డే పిల్లలకు మాత్రం రక్షణ భద్రత నో గ్యారంటీ. ఇది చాలా చాలా సిగ్గుపడాల్సిన విషయం. అందువల్ల ఆ వ్యవస్థలో, ఆ విద్యా వ్యవస్థలో మార్పు ఎప్పుడైతే వచ్చిందో ఇలాంటి సంఘటన ఖచ్చితంగా అయిపోతుంది. అక్కడ మీకు పరిష్కారం చూపడానికి పరిష్కారం చూపే ఆస్కారమే లేదు. అది మా అనుభవం. అయితే ఏంటంటే నిర్భయ ఇన్సిడెంట్ జరిగింది. నిర్భయ తర్వాత చాలా కాలం వరకు అంటే కొంచెం సైలెంట్ అయింది. అంటే నిర్భయ టైంలో చేసిన ఉద్యమాలు అవనివ్వండి, కారణం ఏమనివ్వండి, కానీ కేవలం కంటితుట్టు చర్య, అది కూడా కంటితుట్టు చర్య తప్ప ఒక శాశ్వత మార్గాన్ని అయితే మాత్రం ప్రభుత్వం దానికి నిలబెట్టలేకపోయింది. సో మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కలకత్తా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నాయి. మొత్తం అందరూ కూడా దీని మీద బాగా స్పందిస్తున్నారు. అయితే కేవలం ఏ సంఘటన అయితే జరిగిందో ఆ సంఘటన సమయంలో తప్ప తర్వాత అనుకున్న స్థాయిలో ఎవరూ స్పందించలేదు. ఇప్పుడైతే మాత్రం సుప్రీంకోర్టు సంబంధించి దీన్ని ప్రత్యేకించి ఒక స్థితి చేయడం జరిగింది, దీని మీద చర్యలు తీసుకోవడం జరిగింది. అంటే సుప్రీంకోర్టు తనుగా సుమోటుగా తీసుకుని తప్ప అక్కడ ప్రభుత్వం కూడా మీరు గమనించారు, ప్రభుత్వం కూడా వాళ్ళు కూడా ఏదో చేతి కంటి మీద వ్యవహరిస్తున్నారు తప్ప దీని మీద పూర్తిగా చర్యలు తీసుకున్న పాపాన్ని పోవట్లేదు. అంటే ఒక సంఘటన జరిగినప్పుడే స్పందించడం తప్ప ఆ తర్వాత యథాతథంగా నడుస్తుంది. అంటే దీనికి ఒక శాశ్వత మార్గం అంటూ లేదా ఒకవేళ అటువంటిది ఏమైనా ఉంటే మీరు దాన్ని ఏమైనా సూచించగలరా? ఖచ్చితంగా ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఏ సమాజంలో అయితే పిల్లలు క్షేమంగా భద్రంగా ఉంటారో ఆ సమాజం బాగుంటుంది. సో సింపుల్ కాన్సెప్ట్, అందరం వాళ్ళ కోసం బ్రతుకుతున్నాం. సో ఎప్పుడైతే మీకు స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టంలో, తర్వాత కాలేజ్ ఎడ్యుకేషన్ సిస్టంలో మీకు ఎప్పుడైతే దీనికి అవేర్నెస్ లేదో ఖచ్చితంగా అలాంటివి వస్తాయి. మీకు ఎన్ని కొత్త చట్టాలు చేసినా, చట్టాలు మార్చినా సరే నిర్భయ లాంటి సంఘటనలు ఖచ్చితంగా ఆగవు. ఎప్పుడు ఆగుతాయంటే మీకు స్కూల్ ఈ చిన్నప్పుడు స్కూల్ సిస్టంలో రైట్ టైంలో, రైట్ ఏజ్లో, రైట్ అవేర్నెస్, రైట్ విషయాల మీద రైట్గా చెప్పగలిగితే అప్పుడు ఆగుతాయి. ఎందుకంటే వాళ్ళు తెలుస్తుంది విషయం ఏది మంచి ఏది తెలుస్తుంది. ఇంకో విషయం ఏంటంటే మీరు అన్నట్టు ఒక నిర్లక్ష్యం, నా దాకా వస్తే చూద్దాం, మా ఇంటి దాకా వస్తే చూద్దాం, నా పిల్లల దాకా వస్తే చూద్దాం, ఈ నిర్లక్ష్యం మనల్ని కాల్ చేస్తుంది అన్నమాట. ఎందుకంటే చెప్పాం కదా, మన పిల్లలు మనకు పని ఇస్తున్నారు, పిల్లల కోసం బతుకుతున్నాం అన్నప్పుడు సో వాళ్ళ రక్షణ, వాళ్ళ భద్రత మనకు హైయెస్ట్ ప్రయారిటీ కావాలి కదా, అది కావట్లేదు. సో అందువల్ల ఏంటంటే తిరిగి మేము ఎక్కడికి వస్తామంటే, మళ్ళా స్వచ్ఛంద ఎక్కడికి వస్తామంటే తిరిగి అక్కడికే వస్తాం. పిల్లలు స్కూల్లో మంచి విషయాలు చెప్పండి, స్కూల్లో పిల్లలకు ప్రొడక్షన్ ఇవ్వండి, సో కలిసి దానికి తగ్గ చట్టాలు తీసుకురండి. సో ప్రస్తుతం ఇప్పుడు ఎవరు భయపడలేదు. అంతేందుకు మీకు పాక్సో యాక్ట్ ఉంది, అంటే ప్రొడక్షన్ ఆఫ్ చైల్డ్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్ అనే చాలా స్ట్రాంగ్ చట్టం ఉంది. అసలు అందులో ఏ విషయాలు ఉన్నాయో, అందులో ఉన్న క్లాజులు ఏంటో చాలామందికి అవేర్నెస్ లేదు, కాబట్టి పిల్లల మీద ఆగాచ జరుగుతున్నాయి. సో మాలాంటి వాళ్ళు ఎన్ని సంవత్సరాలు కష్టపడితే అవేర్నెస్ తీసుకురాగలం. సో ఖచ్చితంగా గవర్నమెంట్లో నేను ఒక హైయెస్ట్ ప్రయారిటీ తీసుకురావాలి. పిల్లల గురించి ఒక ప్రత్యేకమైన ఒక డిపార్ట్మెంటు ఉండాలి, ఒక సెక్యూరిటీ సిస్టమ్ ఉండాలి, రిపోర్టింగ్ మెకానిజం ఉండాలి. పిల్లలు భయపడిపోతున్నారు, రిపోర్ట్ చేయలేకపోతున్నారు. సో అందువల్ల ఖచ్చితంగా మా ఉద్దేశం, మా అనుభవం ఏంటంటే పిల్లలతో మీరు మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళు ఓపెన్ అప్ అవుతారు, వాళ్ళకి చెప్పే విధంగా చెప్పాలి. సో మా కార్యక్రమాలన్నీ చూస్తే మీరు ఖచ్చితంగా చైల్డ్ ఫ్రెండ్లీ ఉంటాయి. సో వాళ్ళతో ఆడుతూ పాడుతూ చాలా విషయాలు మేము చెప్తూ ఉంటాం. పుస్తకాల్లో చదువు లేదు, నాలుగు గోడల మధ్య చదువు లేదు, మీరు స్కూల్ క్యాంపస్ దాటిన తర్వాత ఎలా బ్రతకాలో క్లాస్ రూమ్లో చెప్తేనే ఆ పిల్లలు సేఫ్గా ఉంటారు, సొసైటీ బాగుంటుంది. సో ఈ విషయాలు ఖచ్చితంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మనం భారీ మార్పులు అయితే తీసుకురావాలి. ముఖ్యంగా ఒక చర్చ ఎప్పుడైతే చర్చ జరగడం లేదు. మీరు అన్నట్టు నిజం జరుగుతుంది, మళ్ళీ మామూలే బయట రోడ్డు ఎక్కుతాం, కాగడాలు పట్టుకుంటాం, క్యాండిల్స్ పట్టుకుంటాం, అరుస్తాం, ప్రశ్నిస్తాం, ఎంతవరకు ఎన్నాళ్ళు చేస్తాం, నిజంగా వర్క్ అవుతుందా? అవట్లేదు. అయితే మళ్ళీ ఏం జరుగుతాయి? సో మా ఉద్దేశం ఏంటంటే ఒక హత్య, ఒక మానభంగం జరిగితే ఎంత తీవ్రంగా స్పందిస్తున్నామో, ఒక చిన్నపిల్లకి ఒక స్కూల్లో, హాస్టల్లో, ఇంట్లో ఒక చిన్న వేదిక జరిగితే అంతరకంగా స్పందించాలి. ఖచ్చితంగా సమస్య ఇక్కడ ఆగిపోవాలి. సో ఇక్కడ మన అవేర్నెస్ కల్పిస్తే ఖచ్చితంగా ఆ పరిస్థితి మనకు రాదు. ఇంకొక చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మనం చాలా ఇగ్నోర్ చేసేది చైల్డ్ మ్యారేజ్ చేసుకోవద్దు అని చెప్తున్నాం. ఎవరికి చెప్తున్నాము? ఆడపిల్లకు చెప్తున్నాం. బాల్య వివాహం చట్టనే నేరం. చేసుకునేది ఎవడు? మగపిల్ల. సో మగపిల్లని వాడిని తీసుకొచ్చి మనం కూర్చోబెడుతున్నావా? కూర్చోబెట్టట్లేదు. అలాగే వేధింపులు నేరం అని చెప్తున్నాం. ఎవరికి చెప్పాలి? వేధింపు ఎవరు చేస్తున్నారు? మగపిల్లలు.
సో ఆడపిల్లకి మగపిల్లకి కూర్చోబెట్టి చాలా విషయాలను ఇగ్నోర్ చేస్తున్నాం. సో మగపిల్లకి మా ప్రోగ్రాంలో ప్రతి ప్రోగ్రాంలో కూడా ఇంక్లూడింగ్ మెన్స్ట్రువల్ హైజీన్ మేనేజ్మెంట్ కూడా, అంటే ఋతుస్రావం లాంటి విషయాలు కూడా మేము మగపిల్లకి ఎందుకు చెప్తామంటే వాడికి తెలియాలి మా అమ్మ ఒక 5 రోజులు నెలకి కష్టపడుతుంది, బ్లీడింగ్ వస్తుంది, తనకి చాలా ఎమోషన్స్ ఉంటాయి, కోపం వస్తుంది, ఇబ్బంది పడుతుంది, సాయం చేయాలని చెప్పేసి ఇది మా అమ్మకి అవుతుంది, మా అక్క జరుగుతుంది, నా క్లాస్మేట్స్కి అవుతుంది చెప్పేసి వాళ్ళు ఆ ఎంపతి రావాలి, ఆ మైండ్ సెట్ మారాలి. ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలు స్కూల్ లెవెల్లో జరిగితే సొసైటీ లాంటి ఇన్సిడెంట్స్ ఖచ్చితంగా రావు, తగ్గిపోతాయి. సమాజం నుంచి అక్కడి నుంచి వచ్చాం కాబట్టి ఇప్పుడు మీరు అన్నారు విదేశాలకి వెళ్ళారు, చాలా సంపాదించారు, తర్వాత మంచి ఉద్యోగం వదిలేసారని చెప్పేసి, అదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడి నుంచే కదా. సో అందువల్ల నా చిన్నప్పుడు చదువు అయిపోయినప్పుడు మా ఊళ్ళో వాళ్ళు సాయం చేశారు, ఒక సినిమా థియేటర్లో సినిమా వేసి నాకు సాయం చేశారు, ఒక సంస్థ వాళ్ళు సాయం చేశారు, మా టీచర్లు చందాలు వేసుకుని చదివించారు. సో ఎంతమంది ఇన్ని రకాలుగా ఒక మొక్కలా ఉన్నవాడిని చెట్టులా పెంచినప్పుడు, సో నేను ఎక్కడో కూర్చొని డాలర్ లెక్క పెట్టుకుంటే ఉపయోగించి మనిషి అని ఎలాగవుతుంది. సో కాబట్టి మళ్ళీ వెనక్కి రావడం జరిగింది. వచ్చిన తర్వాత చూస్తే ఆ లోపాలు కనిపించాయి, ఆ చదువు పిల్లలు చదువుకోవడం లేదు, ఆడపిల్ల క్షేమంగా లేరు. సో అవేర్నెస్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఎన్ని చట్టాలు చేసినా సరే పిల్లలకు మీరు డబ్బులు బట్టలు ఎన్ని ఇచ్చినా సరే వాళ్ళకి సరైన వయసులో సరైన విధంగా సరైన విషయాల మీద అవగాహన ఇస్తే వాళ్ళు క్షేమంగా ఉంటారు. దే నో హౌ టు రన్ ద షో. సో అందువల్ల ఈ ప్రోగ్రామ్స్ అలా ఉంటాయండి. సో మా ప్రయత్నం అంతా ఏంటంటే పిల్లల మీద పనిచేస్తున్నాము. సో పిల్లలు బాగుంటే కుటుంబాలు బాగుంటాయి, కుటుంబాలు బాగుంటే దేశం బాగుంటుంది, దేశం బాగుంటే మా సమాజం అంతా బాగుంటుంది. సో మా ప్రయత్నాలు. సుప్రసాద్ గారు అంటే నేను కూడా ఒక తల్లి కన్న బిడ్డనే అన్న సంగతి మర్చిపోతున్నారు. అవును, ఆ టైంలోకి పశువుల్లో ప్రవర్తిస్తున్నారు. నిజంగా చాలా దురదృష్టకరమైన అంటే దీనికి ప్రధాన కారణం కొంతవరకు టీవీలో వచ్చే సీరియల్స్ కానివ్వండి, సినిమాల్లో వచ్చే కొన్ని సంఘటనలు కూడా ప్రధాన కారణం అనే ఒక ప్రధాన ఆరోపణ వినిపిస్తుంది. దీంతో మీరు ఎంతవరకు ఏకీపిస్తారు? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా మనకి ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చిన ఈ మొబైల్ యాక్సెస్ కానీ తర్వాత సినిమాల్లో ఓటీటీలో వచ్చే మితిమీరిన సెక్స్ వైలెన్సు ఇవి కానీ, సో ఖచ్చితంగా ప్రభావితం ఉంది. ఎందుకంటే కోమాదశలో పిల్లలు చాలా సెన్సిటివ్గా ఉంటారు, ఆడపిల్లైనా మగపిల్లైనా సరే ఒక మైన ముద్దలా ఉంటారు. సో వాళ్ళకి మనం ఏం చెప్తే అదే వాళ్ళు అలాగే ఎదుగుతారు. సో అందువల్ల ఖచ్చితంగా బయట ప్రపంచం ప్రభావం ఉంది. అలాంటప్పుడు మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు దాన్ని కంట్రోల్ చేసే ఖచ్చితంగా గవర్నమెంట్ వైపు నుంచి కొన్ని తీసుకురావాలి. కొన్ని దేశాల ప్రభుత్వాలు అయితే కొన్ని వెబ్సైట్లని వాటిని ఆఫ్ చేయడం గార్డింగ్ పెడుతున్నాయి, అంటే కంట్రోల్స్ పెడుతున్నాయి. సో వాటిని ఆఫ్ చేస్తున్నాయి అన్నమాట. సో ఖచ్చితంగా గవర్నమెంట్ చేయాల్సిన కొన్ని ఉన్నాయి. బట్ చుట్టూ ఉన్న ప్రపంచం ఎలా ఉన్నా సరే పిల్లలకు క్షేమం ఉండాలంటే కొన్ని విషయాలు మనం చేయొచ్చండి. మనం చేస్తున్నాం కదా, కొంతమంది పిల్లలు క్షేమం ఎందుకు ఉంటున్నారు, అందరూ ఎందుకు చేయట్లేదు అవన్నీ కూడా. సో ఖచ్చితంగా సమస్యలు ఉన్నాయి, మన పరిష్కారాలు ఉన్నాయి. కానీ మనకు లేనిది ఏంటంటే చిత్తశుద్ధి. మనకంటే అధికారుల్లో కానీ మన నాయకుల్లో కానీ స్వచ్ఛ సంస్థల్లో కానీ చిత్తశుద్ధి లేకపోవడం వల్ల పరిష్కారాలు కనిపించట్లేదు. ఖచ్చితంగా పిల్లల గురించి, అంటే పిల్లల కోసమే మనం ఉన్నాం, వాళ్ళ రక్షణ భద్రత మన హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే ఖచ్చితంగా మన చుట్టూ ఉన్న మీడియా ఎలా ఉన్నా సరే వాళ్ళని ఖచ్చితంగా మనకు సేఫ్లో ఉంచవచ్చు, అవకాశాలు ఉన్నాయి. బట్ మీరు అన్నట్టు వాటిని కూడా కంట్రోల్ చేస్తే ఇంకొంచెం సమాజం ఇంకొంచెం బాగుంటుంది. ఖచ్చితంగా వాటి ప్రభావం అయితే ఖచ్చితంగా ఉంది. సూర్యప్రసాద్ గారు పడాలా చారిటబుల్ ట్రస్ట్ అని ప్రారంభించడం కాకుండా దాని ద్వారా కూడా ఒక మంచి సందేశాన్ని పబ్లిక్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనతో పాటు కొన్ని ఆణిముత్యాలను తెలియజేసి ఆణిముత్యాలను కూడా పబ్లిక్లోకి పంపే ప్రయత్నం చేయడం ద్వారా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ మహిళలకు రక్షణ కల్పించాలి, అది కూడా చిన్న వయసు నుంచే వాళ్ళ ఒక అనుభవం కలిగేలా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఒక మంచి ప్రయత్నం, ఈ ప్రయత్నం చిరకాలం కూడా వర్ధిల్లాలని కోరుకుంటున్నాం. అంటే ఈ పడాల చారిటబుల్ ట్రస్ట్ పేరుతో సూర్యప్రసాద్ గారు ఒక ట్రస్ట్ స్టార్ట్ చేయడంతో పాటు స్వేచ్ఛ ఫర్ లిటిల్ బర్డ్స్ అనే ఒక క్యాంపెయిన్ కూడా చేస్తున్నారు. అంటే దానికి సంబంధించి కొంతమంది విద్యార్థినులు పబ్లిక్లోకి వెళ్ళి ఆ విద్యార్థులు ఎలా ఉండాలి, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తున్నారు. సో మన దగ్గర సంజయ్ అనే అమ్మాయి ఉంది. అసలు ఈ ప్రోగ్రామ్ సంబంధించి ఆ అమ్మాయికి ఎటువంటి అనుభవాలు ఎదురవుతున్నాయి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, అంటే ఈ కార్యక్రమం సంబంధించి మీరు పబ్లిక్లోకి వెళ్తున్నారు కదా, మీరు పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు మీరు వాళ్ళతో ఏం చెప్తున్నారు, వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి మీకు అనుభవాలు ఎదురవుతున్నాయి? మేము రోజు స్కూల్స్కి వెళ్తూ ఉంటాము స్వేచ్ఛ ఫర్ లిటిల్ బర్డ్స్ అనే కార్యక్రమం చెప్పడం కోసం.
ఈ ప్రోగ్రాంలో చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ కోసం చెప్తాం సార్. 12 ఇయర్స్ అండర్ 12 ఇయర్స్ చిల్డ్రన్స్ అందరికీ కూడా మేము అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంది. స్కూల్స్కి వెళ్ళినప్పుడు ఆ పిల్లలతో మేము ఏమేమి విషయాలు చెప్తామంటే, పర్సనల్ సేఫ్టీ ఎడ్యుకేషన్ కోసం చెప్తాం సార్. ఈ ప్రోగ్రాంలో స్వేచ్ఛ ఫర్ లిటిల్ బర్డ్స్ ప్రోగ్రాంలో పర్సనల్ సేఫ్టీ ఎడ్యుకేషన్ కోసం చెప్తాము. అందులో 5 టాపిక్స్ ఉంటాయి సార్ మాకు మెయిన్గా. ప్రైవేట్ పార్ట్స్ ఒకటి, సేఫ్ టచ్ అన్సేఫ్ టచ్, సేఫ్టీ రూల్స్, ఇట్స్ నాట్ మై ఫాల్ట్, ఇంటర్నెట్ సేఫ్టీ. ఈ టాపిక్స్ గురించి మేము పిల్లల వరకు తీసుకెళ్ళి చెప్తాం సార్. ప్రైవేట్ పార్ట్స్ అంటే ప్రైవేట్ శరీర భాగాల కోసం పిల్లలకి ముఖ్యంగా తెలియడం ఖచ్చితంగా అవసరం. చాలామంది పిల్లలకి ప్రైవేట్ పార్ట్స్ అంటే ఏంటో కూడా తెలియదు. అసలు ప్రైవేట్ పార్ట్స్ అని అడిగినప్పుడు వాళ్ళు అవయవాలు అనేసి అనుకుంటారు, ఆర్గాన్స్ అనుకుంటారు అన్నమాట, హార్ట్ ఇంకా బ్రెయిన్ అలాంటివన్నీ అనుకుంటారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఆ ప్రైవేట్ పార్ట్స్ గురించి కానీ లేకపోతే అక్కడ ఎవరో తాకకూడదని కానీ వాళ్ళకి తెలియదు. అదే విషయాలు మేము ప్రైవేట్ పార్ట్స్ గురించి డీటెయిల్గా బొమ్మలు చూపిస్తూ చెప్తాం సార్. సేఫ్ టచ్ అన్సేఫ్ టచ్ అంటే లైవ్ ఎగ్జాంపుల్స్ చూపిస్తూ మేమే మా టీం మెంబర్ని ఒకరిని టచ్ చేస్తూ ఇది సేఫ్ టచ్ అన్సేఫ్ టచ్ అని వాళ్ళని అడిగే ప్రయత్నం చేస్తాము. చాలామంది అది చాలామంది పిల్లలకి సేఫ్ టచ్ అంటే ఏంటి, అన్సేఫ్ టచ్ అంటే ఏంటో కూడా తెలియదు సార్. అలాంటి సమయంలో మేము లైవ్ ఎగ్జాంపుల్స్ చూపించి వాళ్ళకి ఇది రా సేఫ్ టచ్, ఇది నాన్న అన్సేఫ్ టచ్ అనేసి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అలాగే సేఫ్టీ రూల్స్, అసలు ఒకవేళ ఎవరైనా వ్యక్తి వాళ్ళకి ప్రమాదం కలిగించడానికి వస్తున్నప్పుడు మీరు ఎలా తప్పించుకుంటారని అడిగినప్పుడు పిల్లలు కాబట్టి ఏమని చెప్తారంటే, మేము కరిసేస్తాం అక్క, మేము కొట్టేస్తాం వాళ్ళని అనేసి ఇలాంటి సమాధానాలు చెప్తారు. కానీ వాళ్ళని ఎదిరించేంత ధైర్యం కానీ శక్తి కానీ పిల్లల దగ్గర ఉండదు. అలాంటి సమయంలో మేము ఎటువంటి రూల్స్ చెప్తామంటే సేఫ్టీ రూల్స్లో SSGT అని ఒక టెక్నిక్ గురించి చెప్తామన్నమాట. ఎస్ అంటే స్టాప్, ఎస్ అంటే షౌట్, జి అంటే గో అవే, టీ ఫర్ టెల్ అనమాట. ఇవి నాలుగు అసలు మీరు ఎలా వాడాలన్న విషయం వాళ్ళకి చెప్తాం. ఎవరైనా మీ దగ్గరకు వస్తుంటే అంటే మీకు ప్రమాదం కలిగించడానికి వస్తుంటే స్టాప్ అని చెప్పండి, అప్పుడు వాళ్ళు ఆగే అవకాశం ఉంటుంది. అయినా సరే మీ దగ్గరకు ఆగకుండా వస్తున్నారంటే మీరు గట్టిగా అరవాలి, అరిస్తే ఎవరైనా చుట్టుపక్కల ఉంటే మీకు వచ్చి సహాయం చేస్తారు. అలాగే అక్కడి నుంచి అక్కడే ఆగిపోకుండా మీరు వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాలి, అంటే పరిగెత్తుకుని వెళ్ళిపోవాలి లేకపోతే ఎక్కడైనా దాక్కోవాలి వాళ్ళకి అనిపించకుండా అనేసి చెప్తాం సార్. తర్వాత అక్కడ ఏం జరిగినా సరే ఖచ్చితంగా మీ అమ్మా నాన్నలకు కానీ మీ స్కూల్లో టీచర్స్ కానీ చెప్పండి అనేసి ఈ సేఫ్టీ రూల్స్లో చెప్తాం సార్. తర్వాత ఇట్స్ నాట్ మై ఫాల్ట్, ఇది నా తప్పు కాదు. చాలామంది పిల్లలు ఒకవేళ అన్సేఫ్ టచ్ జరిగిన తర్వాత కూడా నాదే తప్పు, నేనే అంకుల్ దగ్గరికి వెళ్ళాను లేదా ఆంటీ దగ్గరికి వెళ్ళాను, వాళ్ళ దగ్గర చాక్లెట్స్ బిస్కెట్స్ నేనే తీసుకున్నాను, ఇది నాదే తప్పు అనేసి చాలామంది భయపడి మీ అమ్మా నాన్నలతో చెప్పడం ఆగిపోతారు. కానీ ఇది మీ ఏమాత్రం మీ తప్పు లేదు. ఎవరైనా మీ శరీర భాగాల్లో తాకి అన్సేఫ్ టచ్ చేస్తే అది మీ తప్పు కాదు. ఒకవేళ వెంటనే మీరు అక్కడి నుంచి తప్పించుకోలేకపోయినా కూడా అది మీ తప్పు కాదు. వెంటనే మీరు మీ అమ్మా నాన్నలకి చెప్పకపోయినా సరే మీ తప్పు కాదు. కానీ ఖచ్చితంగా తప్పించుకోవాలి, మీ అమ్మా నాన్నలకి చెప్పాలి, అలా చెప్తేనే మీకు సహాయం దొరుకుతుంది అనే విషయం చెప్తాం సార్. ఇక్కడ ఇంటర్నెట్ సేఫ్టీలో ఫోన్స్ నుంచి ఎలా జాగ్రత్తగా ఉండాలి అన్న విషయం కూడా చెప్తాం. చాలామంది పిల్లలు మీకు తెలిసిందే ఇప్పుడు ప్రెజెంట్ ఇన్స్టాగ్రామ్ అని ఫేస్బుక్ అని ఇష్టం వచ్చినట్టుగా వాడుతున్నారు. అలా వాడడం వల్ల చాలామంది పిల్లలు రిస్క్లో పడుతున్నారు అన్నమాట. దానివల్ల మేము ఇంటర్నెట్ సేఫ్టీ గురించి కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా పిల్లలు అన్సేఫ్ టచ్కి గురవడానికి కారణం ఎక్స్ప్లోయిటేషన్, లోబరచుకోవడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులు అంటే పక్క వాళ్ళు వాళ్ళని లోబరుచుకుంటున్నారు. ఏంటంటే పిల్లలు ఎవరైనా నమ్మకంగా మాట్లాడినా మంచిగా మాట్లాడినా ఏదైనా నచ్చినట్టు వాళ్ళకి నచ్చినట్టు వీళ్ళు ఉన్నా సరే వాళ్ళు వెంటనే లోబడిపోతారు. అలా లోబడడం వల్ల పిల్లలకి వాళ్ళు మంచిగా మాట్లాడి అన్సేఫ్ టచ్ చేస్తున్నారు. ఇలా మీరు ఎవరికి పడితే వాళ్ళకి అస్సలు లోబడొద్దు. ఎవరు మీకు ఎలా ఇస్తున్నారు, వాళ్ళు ఒకవేళ మీతో సీక్రెట్ అని చెప్పినా ఎవరికి చెప్పొద్దు అని చెప్పినా మీరు గ్రహించండి, వాళ్ళు మీకు ఏదో ప్రమాదాన్ని కలిగిస్తారన్న విషయం కూడా మేము చెప్తాం సార్. గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా జరుగుతున్న సంఘటనలు ఉన్నాయి. ఒక కలకత్తా డాక్టర్ ఇష్యూ అయినవి, అదేవిధంగా ఉత్తరాఖండ్లో ఒక చదువుకుంటున్న అమ్మాయి అయినవండి, అదేవిధంగా నిన్న మహారాష్ట్రలో జరిగిన చిన్న చిన్నపాప నుంచి జరిగింది. అంటే ఈ ఇటువంటి అరాచకాలని చూస్తుంటే ఒక యువతిగా నీకు ఏమనిపిస్తుందమ్మా? ఫస్ట్ ఇవన్నీ వినగానే ఒక అమ్మాయిగా నాకైతే చాలా భయం వేసింది సార్. తర్వాత నేను కూడా భయపడితే ఒకవేళ మేము కూడా భయపడామంటే మిగతా వాళ్ళని ఎవరు రక్షిస్తారు, మిగతా వాళ్ళకి ఎవరు అవేర్నెస్ కలిగిస్తారు? మేమే భయపడకుండా ధైర్యంగా వాళ్ళకి పిల్లలకి అంటే చేసే వాళ్ళని మనం ఆపలేం సార్.
చేసే వాళ్ళని మనం ఎలాగో ఆపలేం, కానీ పిల్లల్ని వాళ్ళని వాళ్ళు రక్షించుకోగలిగేలా చేయాలన్నది మా ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఒక అమ్మాయిగా అవన్నీ చూసినప్పుడు నిజంగా ముందే వాళ్ళకి ఎవరైనా సరే ఈ అవేర్నెస్ ఇచ్చుంటే ఒకవేళ వాళ్ళు ఇలా చేయకపోదునేమో కదా అని కూడా ఒక అనిపించింది సార్ నాకు. అసలు పిల్లలు ఏం చెప్తున్నారన్నది ఫస్ట్ పేరెంట్స్ వినాలి సార్. పేరెంట్స్ విన్న తర్వాత వాళ్ళని పేరెంటింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ సార్ ఈ రోజుల్లో. తల్లిదండ్రులు అసలు పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు ఇది లేకపోతే చాలా కష్టం సార్ ఆ వయసులో. ఇప్పుడు ఎవరైతే ఆ డాక్టర్ మీద చేసిన అతను ఉన్నాడో వాడినే చిన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న కరెక్ట్గా పెంచుంటే ఈరోజు వాడు కొంచెం కరెక్ట్గా బిహేవ్ చేసేవాడు అనేసి నేను అనుకుంటున్నాను సార్. ఈ సేఫ్టీ టచ్ అన్సేఫ్టీ టచ్ దాని గురించి చెప్తూ ఉన్నారు. దానికి ముందు మనకు అంత కొత్త రోజులుగా మన దేశంలో కొన్ని భరించరాని సంఘటనలు జరుగుతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే ఒక మహిళగా ఒక యువతగా నీకు ఏమనిపిస్తుంది? నా పేరు లక్ష్మీదేవి సార్. నేను డిప్లొమా పూర్తి చేశాను. ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ అయితే చాలా దారుణం. లైక్ నేను ఇప్పుడైతే పడాల చారిటబుల్ ట్రస్ట్లో వర్క్ చేస్తున్నాను. సో నేను వచ్చేసి ఏం చేస్తున్నానంటే పర్సనల్ సేఫ్టీ ఎడ్యుకేషన్, అంటే ప్రతి స్కూల్కి వెళ్ళి పిల్లలకి ఈ పర్సనల్ సేఫ్టీ ఎడ్యుకేషన్ అనే దాని గురించి మేము చెప్తామన్నమాట. లైక్ ఇప్పుడు అనేది చిన్నపిల్లల నుంచే అవేర్నెస్ అనేది రావాలి. ఎలా అంటే ఈ పర్సనల్ సేఫ్టీ ఎడ్యుకేషన్లో ముఖ్యంగా మనం ఈ ఇట్స్ నాట్ మై ఫాల్ట్ అని ఒక టాపిక్ ఉంది మనకి, అంటే ఇది నా తప్పు కాదు అన్న విషయం పిల్లలకి ఖచ్చితంగా తెలియచేయాలి. ఎలాగంటే సో ఎవరైనా ఒకరు పరిచయం అవ్వచ్చు, పరిచయం అయిన తర్వాత వాళ్ళకి ఇష్టమైన ఇవన్నీ ఇస్తే వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసుకుంటారు. సో ఇలాగేటంటే ఎవరైతే ఇస్తారో వాళ్ళు చాలా మంచి వాళ్ళు, నాతో చాలా ప్రేమ చూపుతున్నారు అనేసి అనుకుంటారు. కానీ ఏంటంటే ఇక్కడ వాళ్ళ తప్పు లేదు, ఎవరైతే ఎక్స్ప్లోర్ చేస్తున్నారో వాళ్ళదే తప్పు. లైక్ పరిచయం అయిన తర్వాత వేరే ప్లేస్కి కానీ, అంటే ఒక చీకటి ప్రదేశానికి అవ్వచ్చు, అందరం ఉండడం కావచ్చు, వాళ్ళు అన్సేఫ్టా చేస్తే కనుక అది వాళ్ళ తప్పు కాదు. కానీ వాళ్ళు ఏమని ఫీల్ అవుతారంటే పిల్లలు, ఇది నా తప్పే, ఆ రోజు నేనే కదా వెళ్ళాను, అందుకని నన్ను ఇలా టచ్ చేశారు, అందుకే ఇది నా తప్పే అనేసి ఫీల్ అవుతారు. కానీ వాళ్ళ తప్పు ఎటువంటిది లేదనమాట. లైక్ వాళ్ళకి తెలియని వయసులో అలా ఎక్స్ప్లోర్ అయిపోవడం వల్ల వెళ్తున్నారు. ఇలా ఎక్స్ప్లోర్ అయిపోయి వాళ్ళకి జరిగిన అన్సేఫ్ టచ్ గురించి వాళ్ళ అమ్మ వాళ్ళకి కానీ నమ్మకస్తులకు కానీ చెప్పడానికి చాలా భయపడుతున్నారు అన్నమాట. కానీ మేము స్కూల్స్కి వెళ్ళి చెప్పడం వల్ల ఇది నీ తప్పు కాదురా, నీకే కానీ కాన్సెప్ట్ అది జరిగితే ఖచ్చితంగా నువ్వు అమ్మకు కానీ నమ్మకస్తులకు కానీ చెప్పాలి. ఒకవేళ చెప్పకపోతే అది నీ తప్పు కాదు, కానీ ఖచ్చితంగా చెప్పాలి. అలా చెప్పడం వల్లే నీకు సహాయం దొరుకుతుంది. లేదు అంటే నువ్వు ఎంత చెప్పినా సరే వాళ్ళకి అర్థం అవ్వలేదు అనుకోండి, నువ్వు ఇంకా చెప్తూనే ఉండాలి. అలా చెప్పడం వల్లే కదా ఏంటి అమ్మాయి ఇలా చెప్తుంది, నిజంగా తనకి ఏదో జరిగిందని చెప్పి మనకు సహాయం చేస్తారు. సో ఇందులో నీది ఎటువంటి తప్పు లేదన్న విషయం మేము ఖచ్చితంగా చెప్తాం సార్. అంటే చెప్తారు వాళ్ళు అక్కడ జరిగింది ఏదైతే ఉందో ఇంటికి వచ్చి చెప్తారు. ఇంటికి వచ్చి చెప్పిన తర్వాత పేరెంట్స్ అని చెప్పి ఎలా ఆలోచిస్తారంటే, ఒక ఆడపిల్ల తండ్రిగా వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే, ఇదంత అవసరమా మనకి, ఈ చదువు మార్పించేది ఎవరో తలపోట్లు కూడా ఏ ఉండవు కదా అనే ఆలోచనలోకి వెళ్ళిపోవడంతో అమ్మాయిలు చాలామంది తమ పట్ల జరుగుతున్న అసభ్యకరమైన ఈ ప్రవర్తనలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి చెప్పడం లేదు. అంటే అది కూడా కొంతవరకు ఇటువంటి సంఘటనలు చేయడం కూడా కారణం. దీని మీద నీ కామెంట్ ఏంటి? ప్లీజ్ సార్, కానీ ఖచ్చితంగా చెప్తారు సార్, మేము ఇలా సెషన్ చెప్పడం వల్ల ఇట్స్ నాట్ మై ఫాల్ట్, ఇది నీ తప్పు కాదు అని వాళ్ళు తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి, అమ్మ నన్ను నాకు ఇలా అన్సెప్ట్ జరిగింది, సో ఇలా నన్ను ఫాలో అవుతున్నారు, నా వెంట పడుతున్నారు అనేసి వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు. అలా చెప్పడం వల్ల పేరెంట్స్ ఖచ్చితంగా దాని మీద రియాక్ట్ అవుతారు సార్. రియాక్ట్ అవ్వి దానికి సొల్యూషన్ ఏంటన్నది ఖచ్చితంగా అడుగుతారు. పేరెంట్స్ కూడా అవేర్నెస్ ఉండాలి సార్ దీని గురించి. సో ఇది వాళ్ళ తప్పు కాదు అనేసి వాళ్ళకి ఖచ్చితంగా తెలిస్తే, అవును ఇది నా పిల్లల తప్పు కాదు, నా పిల్లల తప్పు కాదు అన్నప్పుడు ఇది ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాలి. సో దీనికి ఒకసారి ముందడుగు వేయాలి మనం ఎలాగైనా సరే అని చెప్పేసి వాళ్ళు ముందడుగేస్తారు సార్ పేరెంట్స్. సో ఫస్ట్లీ ఏంటంటే వాళ్ళకి సాధారణంగా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది తెలుసు. లైక్ మేము గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని చెప్పాం, ఎందుకు అంటే గుడ్ అంటే మంచి, బ్యాడ్ అంటే చెడు. అయితే వాళ్ళు ప్రైవేట్ భాగాల్లో తాకినా సరే వాళ్ళకి అది గుడ్ టచ్ ఏమనుకుని ఫీల్ అవుతారు. అంటే సాధారణంగా చిన్నపిల్లలకి అసలు ఏది మంచి ఏది చెడు అన్నది తెలీదు. సో ఎక్కడ టచ్ చేసినా సరే అది మంచినేమో అని అనుకుంటారు వాళ్ళు. కానీ మేము ఎలా చెప్తామంటే సేఫ్ టచ్, అన్సేఫ్ టచ్, అంటే సురక్షితమైన స్పర్శ, అసురక్షితమైన స్పర్శ. ఆ స్పర్శ పెట్టి
ఏది సేఫ్ టచ్ అనేది, ఏది అన్సేఫ్ టచ్ అనేది ఖచ్చితంగా పిల్లలకి తెలుస్తుంది. అంటే ఒక వయసు వచ్చిన తర్వాత అయితే లేదు, కానీ చిన్న పిల్లలు అంటే మనకి మహారాష్ట్రలో జరిగిన ఇన్సిడెంట్ అయితే వాడు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పిల్లలు, వాళ్ళపైన ఈ స్వీపర్ ఎటువంటి అకృత్యానికి పాల్పడ్డాడో తెలుసు. సో ఆ వయసు పిల్లలకి ఏం తెలుస్తుంది, సేఫ్టీ టచ్ ఏముంది, అన్సేఫ్టీ టచ్ ఏమన్నది ఎలా జరుగుతుంది, పాపం వాళ్ళు ఏం చెప్పగలుగుతారు? సార్ తెలుస్తా సార్, నేను చెప్పే సెషన్ వాళ్ళు ఏంటంటే, సో ఫస్ట్ సేఫ్ టచ్ అన్సేఫ్ టచ్ గురించి చెప్పినప్పుడే మేమే లైవ్ ఎగ్జాంపుల్స్ చెప్తాము. సో ఇప్పుడు ఇద్దరు మీరు సెషన్ చెప్పడానికి వెళ్ళామంటే, నాన్న ఇప్పుడు అక్కని టచ్ చేసి చూపిస్తాను, సో అక్కని టచ్ చేసిన విధానం బట్టి అది ఏ టచ్ఓ మీరు చెప్పాలి అనేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్. అది సేఫ్ టచ్ అయితే సేఫ్ టచ్ అని చెప్తారు, అన్సేఫ్ టచ్ అయితే అన్సేఫ్ టచ్ అని చెప్తారు. నెక్స్ట్ మళ్ళీని ఆ ఎగ్జాంపుల్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తాం. అది ఎలాగంటే, మళ్ళీ వాళ్ళ నాతో ఉన్న అమ్మాయిని తన ప్రైవేట్ భాగాల్లో తాగినప్పుడు నవ్వుతూ ఉంటుంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో అలాంటిప్పుడు అదే టచ్ అని అడిగితే ఇక్కడ పిల్లలు ఆగిపోతారు. కొంతమంది సేఫ్ టచ్ అక్క, కొంతమంది అన్సేఫ్ టచ్ అక్క అంటారు. ఎందుకని సేఫ్ టచ్ అంటారంటే, సో అక్క ప్రైవేట్ భాగాల్లో తాకినప్పుడు అక్క నవ్వింది కదా, అక్కకి ఏ నొప్పి రాలేదు, అందుకని సేఫ్ టచ్ అక్క అనేసి అంటారు. కానీ మేము చెప్పే పాయింట్ ఏంటంటే, నాన్న ఎవరైనా మన ప్రైవేట్ భాగాల్లో తాకినప్పుడు మనకు నచ్చినా నచ్చకపోయినా ఒకటే విషయం గుర్తుపెట్టుకోవాలి, మనకు నచ్చినా నచ్చకపోయినా మన ప్రైవేట్ భాగాల్లో ఎవరైనా తాకితే అది అన్సేఫ్ టచ్, అది ఎవరైనా కానీ ఎవరైనా తాగితే ఖచ్చితంగా అది అన్సేఫ్ టచ్, సేఫ్ టచ్ మాత్రం అసలు కాదు. ఈ పాయింట్ మాత్రం ఖచ్చితంగా చెప్తాం సార్. పేరెంట్స్ అందరికీ ఒకటే చెప్పేదండి, లైక్ ఏంటంటే స్కూల్కి వెళ్తున్నారు వస్తున్నారు సో అలా గడిపేస్తున్నారు అని కాకుండా, అసలు వాళ్ళకి ఏం జరుగుతుంది, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనేసి వాళ్ళతో కొంత టైం స్పెండ్ చేసి వాళ్ళు ఎవరైనా టచ్ చేస్తున్నారా, అసలు అమ్మాయి అలా ఎందుకు ఉంది, నా అమ్మాయి ఎప్పుడు చూస్తుందని చాలా హుషారుగా ఉంటుంది, ఒకసారిగా ఎందుకు డల్ అయిపోయింది, ఏమైనా ప్రాబ్లం అయ్యి ఉంటుంది అని చెప్పేసి మీరే అమ్మాయిని దగ్గర తీసుకుని, అమ్మాయి అయితే అమ్మాయి, అబ్బాయి అయితే అబ్బాయి, ఇప్పుడు ఎవరికైనా అన్సేఫ్ టచ్ అనేది జరుగుతుంది. సో దగ్గర తీసుకుని, ఆ అమ్మాయి ఎందుకు అలా ఉన్నావు, నేను ఎవరైనా కొట్టారా తిట్టారా, కొన్ని ఎవరైనా ఏమైనా అన్నారా, నీతో ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించారా, సో ఈ విధంగా మాట్లాడితే పిల్లలకి రక్షణ అనేది ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట. ఫస్ట్ మీరే వాళ్ళకి దగ్గర అయ్యి వాళ్ళకి ఏం జరిగింది అనేది ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. నేనైతే తెలుసుకోవాలని ఖచ్చితంగా అనుకుంటున్నాను సార్. ఫస్ట్ పేరెంట్స్ అయితే పిల్లలతో ఖచ్చితంగా క్లోజ్గా ఉండి వాళ్ళకి ఏం జరిగింది అన్నది ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో అంటే మొత్తం మీద తల్లిదండ్రులు పిల్లలు వస్తున్నారు వెళ్తున్నారు అనే దాని మీద పెడుతున్నారు తప్ప దృష్టి అసలు వాళ్ళు స్కూల్లో ఏం చేస్తున్నారు, బయటకు వచ్చాక ఏం చేస్తున్నారు, బయటికి కాకుండా ఇంటికి వచ్చిన తర్వాత గదిలోకి వెళ్ళిపోయి సెల్ ఫోన్తో ఏం చేస్తున్నారు అనే దాని మీద అసలు వాళ్ళకి వాళ్ళ మీద ఒక అవగాహన అంటూ ఉండలేదు. సో ఆ పరిస్థితుల్లోనే ఇటువంటి సంఘటనలు ఏర్పడుతున్నాయనే భావన అనేది. అవును సార్, ఫస్ట్ మెయిన్లీ ఏంటంటే ఇప్పుడు స్కూల్కి వెళ్తారు వస్తారు పిల్లలు, సో వచ్చారు అంటే మళ్ళీ ఆడుకుంటానమ్మా అనేసి వెళ్ళిపోతారు, లేదంటే ఫోన్ పట్టుకుని కూర్చుంటారు. అలా కూర్చోవడం వల్ల ఏంటి, వాళ్ళకి ఏం జరుగుతుంది ఏంటన్నది పేరెంట్స్ తెలియదు. అదే కనుక ఒక ఫోన్ ఇవ్వకుండా దగ్గర కూర్చుని పెట్టుకుని, నాన్న ఏం జరిగింది ఈరోజు, స్కూల్లో ఏం జరిగింది ఈరోజు, ఎవరైనా వచ్చారా, పోనీ ఎవరైనా కొత్త విషయాలు చెప్పారా, పోనీ ఎవరైనా ఏమైనా అన్నారా, ఇలా ఈరోజు కొత్త విషయాలు ఏమైనా తెలుసుకున్నావా, ఇలా అన్ని అడిగితే, సో ఆ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అమ్మాయి స్కూల్లో ఏం చేసింది ఏం జరిగింది అన్నది వాళ్ళకి తెలుస్తుంది. సో వాళ్ళకి తెలియడం వల్ల ఇంకా పేరెంట్స్కి పిల్లలు ఎలా ఉంటున్నారు అనేది వాళ్ళకి తెలుస్తుంది కదా సార్. పిల్లల మీద తల్లిదండ్రులకు సరైన పట్టు కూడా లేకపోవడం, వాళ్ళని సరిగ్గా పట్టించుకోకపోవడం కూడా ఒక కారణం అనేది అభిప్రాయం. అవును సార్, అంటే అందరింటిలోనే అలాగే ఉంటారని నేను అన్ను, కొంతమంది పేరెంట్స్ అయితే పట్టించుకోరు. లైక్ ఎలాగంటే ఫోన్కి బాగా అలవాటు అయిపోయారంటే ఆ ఫోన్ ఇచ్చేసాం కదా వదిలేద్దాంలే అనేసి అనుకుంటారు. సో అలా ఫోన్కి ఎడిట్ అయిపోయినా సరే వాళ్ళకి ఏం జరుగుతుంది అన్నది పెద్దలు తెలుసుకోరు కదా సార్. నా ఒపీనియన్ అదనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఈ సేఫ్ టచ్ అన్సేఫ్ టచ్లో ఎవరైనా అన్సేఫ్ టచ్ అంటే టచ్ చేస్తే అన్సేఫ్ టచ్ ఏమో అని అనుకోవచ్చు పిల్లలు, బట్ ఇక్కడ ఏంటంటే టచ్ చేయకుండా కూడా మనల్ని అన్సేఫ్గా ఫీల్ చేస్తారు. ఈ పాయింట్ ఖచ్చితంగా పిల్లలకి చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగంటే, ఎవరైనా ఒక వ్యక్తి, వ్యక్తి అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు, కాంటాక్ట్ నాన్ కాంటాక్ట్ అనేసి మనకి రెండు రకాలు ఉంటాయి అన్సేఫ్ టచ్లో. కాంటాక్ట్ అంటే మనతోనే ఉంటూ మన ప్రైవేట్ భాగాల్లో తాకుతూ ఇబ్బంది పెట్టేదాన్ని కాంటాక్ట్ అంటారు. అదే నాన్ కాంటాక్ట్ అంటే, ఖచ్చితంగా వినాలి, నాన్ కాంటాక్ట్ అనేది మనతోనే ఉంటారు కానీ మనల్ని టచ్ చేయకుండా బట్టలు లేని ఫొటోస్ వీడియోస్ చూపించడం కానీ, లేదు అంటే మన ప్రైవేట్ పార్ట్స్ని చూపించమనడం కానీ వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ని చూడమని చెప్పడం కానీ, ఇదంతా కూడా అన్సేఫే. మనం సేఫ్గా ఫీల్ అవ్వం, అన్సేఫ్గానే ఫీల్ అవుతాం. సో ఈ పాయింట్ ఖచ్చితంగా ప్రతి పిల్లవాడికి కూడా తెలియాలన్నమాట. లైక్ మేము స్కూల్స్కి వెళ్ళి చెప్పేటప్పుడు ఏంటంటే,
స్కూల్లో సార్స్ కానీ ఆడపిల్లలకే కదా చెప్తారు, ఇంకా ఆ అబ్బాయిలకి ఏం చెప్పరు కదా అనేసి అంటారు. కానీ మేమైతే అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరికి కలిపి అనేది చెప్తాం అన్నమాట. ఎందుకంటే అమ్మాయిలకి ఎంత శాతం అయితే అన్సెఫ్ట్ టచ్ జరుగుతుందో అబ్బాయిలకు కూడా అంతే శాతం జరుగుతుంది. అందుకని చెప్పేసి ఇద్దరికి సెషన్ అనేది చెప్పడం జరుగుతుంది సార్. స్వేచ్ఛ ఫర్ లిటిల్ బర్డ్స్ అనే ప్రోగ్రాము చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ని అవేర్నెస్ ఇవ్వడం కోసం. ముందుగా చెప్పాలంటే దీనికోసం నాకు కూడా అవేర్నెస్ లేదు. సో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ కోసం తెలుసుకున్నప్పుడు ఇలాంటివి జరుగుతాయా సమాజంలో అంటే మేము చదువుకున్నప్పుడు లేవు కానీ ఇప్పుడు జరుగుతున్నాయి అనేది పేపర్లోని టీవీలోని చూడడమే, కానీ దగ్గర వరకు వెళ్ళి చేయడం అనేది కొంచెం కష్టమని నాకు చూసినప్పుడు అనిపించేది. కానీ ఈ ప్రోగ్రాం కోసం ఈ అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత మేము స్కూల్కి వెళ్ళి చెప్తుంటే పిల్లల్లో చాలా మార్పు అనేది వస్తుంది. అంటే అందరూ కూడా గుడ్ బ్యాడ్ టచ్ అనేది చెప్తూ ఉంటారు. గుడ్ అంటే మంచి, బ్యాడ్ అంటే చెడు అనేది మాత్రమే పిల్లలకు అర్థమవుతుంది. కానీ టచ్ అంటే ఏంటి, సేఫ్ అంటే ఏంటి, అన్సేఫ్ అంటే ఏంటి, అమ్మాయిలకే సేఫ్ టచ్ అన్సేఫ్ టచ్ జరుగుతుందా, అబ్బాయిలకు కూడా అబ్బాయిలకి జరగదు అని అనుకుంటారు కానీ సేఫ్ టచ్ అన్సేఫ్ టచ్ అనేది అబ్బాయిలకు కూడా జరుగుతుంది అనేది ఈ ప్రోగ్రామ్ మెయిన్ ఉద్దేశం. కానీ అబ్బాయిలకి అమ్మాయిలకి క్లాస్ చెప్పినప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో మేము స్కిట్స్ అని అన్నీ వేస్తున్నప్పుడు కొన్ని కొన్ని సందర్భంలో అబ్బాయిలు అమ్మాయిలకే జరుగుతుంది అన్సేఫ్ టచ్ మాకెందుకు ఈ క్లాస్ అనేది చాలామంది మగపిల్లల లెగ్స్ అడుగుతూ ఉంటారు. కానీ వాళ్ళని కూర్చోబెట్టి మీరు వినండి, ఇది అమ్మాయిలకి అబ్బాయిలకి అనేది మీరు విని తెలుసుకోండి అని చెప్పి మేము వాళ్ళకి చెప్తూ ఉంటాము. కానీ లాస్ట్లో సెషన్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు లాస్ట్లో అంటారు, అక్క ఇది చెప్పేది అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా, సో సేఫ్ టచ్ అన్సేఫ్ టచ్ అనేది అబ్బాయిలకు కూడా జరుగుతుంది, సో ఆ విషయాన్ని మేము బాగా తెలుసుకున్నాము, సారీ అక్క మేము ముందు అమ్మాయిలకే అనుకొని మిమ్మల్ని చూసి నవ్వడం గట్ట చేశాము, సో అమ్మాయిలకి ఎంత శాతం అయితే అన్సేఫ్ టచ్ జరుగుతుందో అబ్బాయిలకు కూడా అంతే శాతం జరుగుతుంది, ఈ విషయం తెలుసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉందని వాళ్ళు అబ్బాయిలు కూడా చెప్తూ ఉంటారు. సో అమ్మాయి ఈ విషయాలు ఆల్రెడీ వాళ్ళకి అన్సేఫ్ టచ్ జరిగి ఇంట్లో అమ్మకి చెప్పుకోలేక స్కూల్లో టీచర్స్కి ఎవ్వరికీ కూడా చెప్పుకోకుండా వాళ్ళు వాళ్ళు బాధపడుతూ ఉంటారు. అది రోజు అనేది మనకి గుర్తొస్తూనే ఉంటుంది, ఏ విషయమైనా మర్చిపోలేము. సో వాళ్ళని ఈ ప్రోగ్రాం ద్వారా మేము చెప్పే విషయాలు వాళ్ళు మాకు చాలా దగ్గరగా అవుతారు, అక్క అని పిలుస్తూ ఉంటారు. వాళ్ళు మాట్లాడే విధానం, మేము మాట్లాడే విధానం వాళ్ళకి బాగా నచ్చుతూ ఉంటుంది. చాలా వాళ్ళు సెక్స్ట్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా చెప్పండి అక్క, ఇంకా ఏమైనా విషయాలు ఉంటే మాకు చెప్పండి, ఇంకా మేము తెలుసుకుంటాము అని చెప్తూ ఉంటారు. సో ఇలా చెప్తూ ఉండగా వాళ్ళు తెలుసుకున్న తర్వాత లాస్ట్లో చాలామంది పిల్లలు ఆల్రెడీ వాళ్ళకి అన్సేఫ్ టచ్ అయ్యి చాలా బాధపడుతూ ఉంటారు. ఇంట్లో అమ్మకి చెప్తే ఆడపిల్లలు స్కూల్కి పంపించరు, బయటికి పంపించరు, పెళ్లి చేసి పంపించేస్తారు అనే ఉద్దేశంలో ఉంటారు ఆడపిల్లలు. కానీ ఈ అవేర్నెస్ ఆడపిల్లలకే అవసరమా, అబ్బాయిలకి అవసరం లేదు అనుకుంటారు. కానీ అబ్బాయిలు కూడా తెలుసుకోవడం వల్ల ఏంటి అంటే ఇలా ఉండాలి, ఆడపిల్లల్ని మనం కూడా కాపాడాలి. మన ఇంట్లో మన అమ్మ ఉండొచ్చు, మన అక్క ఉండొచ్చు, రేపు పెళ్ళైతే మన భార్య ఉండొచ్చు, మన పిల్లలు ఉండొచ్చు, వాళ్ళకి కూడా విషయాలు చెప్పాలి. ఇలా మనం వాళ్ళని కూడా కాపాడాలి. మన ఫ్రెండ్స్ కూడా ఆడపిల్లలు ఉంటారు, ఈ విషయాలు తెలుసుకోవడం వల్ల వాళ్ళకి కూడా యూజ్ ఉంటుంది అనే విషయాన్ని ఈ ప్రోగ్రాం ద్వారా అమ్మాయిలకి అబ్బాయిలకి కూడా చెప్పడం జరుగుతుంది. కానీ చాలామంది ఆడపిల్లలు ఈ ప్రోగ్రాం తెలిసిన తర్వాత చాలా బాధపడుతూ ఉంటారు, మాకు కూడా బాధ వేస్తూ ఉంటుంది వాళ్ళు చెప్పే విషయాలు ఉంటే. సో మేము చాలా దగ్గరగా కూర్చొని చెప్తూ ఉంటాము, అక్క ఎవరికి చెప్పకండి అది ఇది అని చెప్తూ ఉంటారు. సో ఏంటి అంటే వాళ్ళ ద్వారా తెలుసుకోవడం వల్ల మాకు కూడా చాలా బాగుండదు, ఎందుకంటే నాకు కూడా పెళ్ళైంది, నాకు కూడా బాగున్నాడు. సో విషయాలు చెప్తూ ఉంటే వాళ్ళు బాధపడుతూ ఉంటారు. సో వాళ్ళు చెప్పడం వల్ల మాకు బాధ వస్తుంది అంటే ఇంట్లో అమ్మకే చెప్పలేని విషయం, అంత దగ్గరగా ఉన్న అమ్మకే చెప్పలేరు, దగ్గరగా ఉన్న నాన్నకే చెప్పలేరు, స్కూల్లో టీచర్స్ ఎప్పటి నుంచో ఉంటూ ఉంటారు, వాళ్ళకి చెప్పలేని విషయాలు మాకు చెప్తూ ఉంటే మేము చాలా గ్రేట్గా ఫీల్ అవుతాము. సో ఇలాంటి ప్రోగ్రామ్ ఇంకా చాలా దూరం వెళ్ళాలి, చాలామంది పిల్లలకి ఇలాంటి అవేర్నెస్ కావాలి. చాలామంది పిల్లలు అవేర్నెస్కే, పిల్లలకే కాదు పేరెంట్స్ కూడా ఈ ప్రోగ్రామ్ అవేర్నెస్ ఇవ్వాలి. అందరికీ కూడా ఈ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ కోసం అవేర్నెస్ కావాలి. అలాగే గవర్నమెంట్ తరఫు నుంచి కూడా ఈ ప్రోగ్రామ్ ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అనే, అలాగే బుక్స్లో కూడా ఈ పర్సనల్ సేఫ్టీ ఎడ్యుకేషన్ కోసం సార్ చెప్పినట్టు పెట్టాలి, అందరికీ తెలియాలి. అబ్బాయిలే అమ్మాయిలు కాదు, ఎటువంటి తేడా లేకుండా అబ్బాయిలకి అమ్మాయిలకి కూడా అన్సేఫ్ టచ్ జరుగుతుంది. అమ్మాయిలే తెలుసుకోవాలనే విషయాన్ని కాకుండా అన్ని విషయాలు కూడా అబ్బాయిలకి అమ్మాయిలకి కలిపే తెలియాలి అనేది
గవర్నమెంట్ నుంచి కూడా తీసుకొని రావాలి. అమ్మాయిలకే అబ్యూస్ జరుగుతుంది, అబ్బాయిలకి జరిగితే బయటికి తీసుకురావట్లేదు, అమ్మాయిలకి మాత్రం జరిగితే బయటికి ఎక్కువగా వస్తుంది. సో ఈ అవేర్నెస్ అనేది అందరి దగ్గర నుంచి కరెక్ట్గా రావాలి. సో ఇది మెయిన్ ఉద్దేశం ఈ ప్రోగ్రాం ద్వారా పిల్లల దగ్గరికి వెళ్తున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నా పేరు సౌందర్య అండి, నేను పడాల చారిటబుల్ ట్రస్ట్లో వర్క్ చేస్తున్నాను. మెయిన్గా మేము ఎస్ఎఫ్ఎల్బి అనే ప్రోగ్రాం వర్క్ చేస్తున్నామండి. ఎస్ఎఫ్ఎల్బి అంటే స్వేచ్ఛ ఫర్ లిటిల్ బర్డ్స్, అంటే పిల్లలు ఎలా ఫ్రీగా ఎదగాలనేసి మేము ప్రోగ్రాం చేస్తున్నామండి. అందులో పర్సనల్ సేఫ్టీ ఎడ్యుకేషన్, అంటే వాళ్ళకు వాళ్ళు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చెప్తున్నామండి. ఏంటంటే వాళ్ళు మేము చెప్పడం ద్వారా వాళ్ళకి ఎవరికి ఇప్పటి వరకు అక్క మీరు చెప్పడం వల్ల చాలా విషయాలు తెలిసాయి మాకు, ఈ విషయం ఎవరికి చెప్పాలన్నది తెలియలేదు మాకు, ఈ విషయం చెప్తూ ఒకవేళ మమ్మల్ని ఏమైనా అంటారేమో అని మేము ఫీల్ అయ్యాము, కానీ ఇప్పుడు చెప్తున్నాం అక్క అనేసి. ఒక స్కూల్లో అయితే ఒక అబ్బాయికే వాళ్ళ అదే సండే అని స్కూల్లో ఆడుకోవడానికి వెళ్ళాడండి సార్. తను ఆడుకోవడానికి వెళ్తే ప్లే గ్రౌండ్ పెద్దది ఉంటే సండే అని స్కూల్లో ఆడుకోవడానికి వెళ్తే ఒక వేరే అబ్బాయి 20 ఇయర్స్ అబ్బాయి వచ్చి తన్ని వాష్రూమ్లోకి తీసుకెళ్ళి తన్ని ప్రైవేట్ పార్ట్స్ తాగితే తన్ని ఇబ్బంది పెట్టాడు సార్, ఇబ్బంది పెట్టాడు. ఇలా ఎవరికి చెప్పాలో తెలియక అమ్మాయిలు కూడా సార్ సీక్రెట్ బాక్స్ అని మేము ఒక యాపిల్ బాక్స్ చూపిస్తాం సార్, అందులో సీక్రెట్ బాక్స్ అని యాపిల్ బాక్స్ చూపిస్తే అందులో పేపర్ మీద రాసి వేయడం జరుగుతుంది సార్, చెప్పడం కూడా జరుగుతుందండి. ఇది మాకు పిల్లల్లో మేము చెప్పడం ద్వారానే కదా ఈ విషయాలు తెలియడం ద్వారా వాళ్ళు బయటపడుతున్నారని మాకు మంచి ఎక్స్పీరియన్స్లా ఉంటుంది సార్. వాళ్ళ భావాలు వ్యక్తం చేసుకోగలుగుతున్నారు సార్ మేము చెప్పడం వల్ల. మై ఒపీనియన్ సార్, ఎందుకంటే స్వేచ్ఛ ఫర్ లిటిల్ బర్డ్స్లోని తెలుస్తున్నాయి, మెయిన్గా పేరెంట్స్కి అవగాహన రావాలి. ఆ పేరెంట్స్కి అవగాహన రావాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, మా నైబరే ఎదురుగా ఉంటే ఒక నైబరు తనకి తను వయసులో ఉన్నప్పుడు అన్సెప్ట్ వచ్చేసారు, నలుగురు అన్సెప్ట్ వచ్చేస్తే ఎలా ఎదుర్కోవాలో తెలియలేదు, అందుకే వాళ్ళ పిల్లలకి ఎలా ఎదుర్కోవాలని చెప్పారు. వాళ్ళ అబ్బాయికి కూడా ఎందుకు ఇది నాకు ఎందుకు అమ్మా నాకేం జరగదు కదా, నేను ఒక అబ్బాయిని కదా బయటికి వెళ్ళి బతకగలను అని చెప్పారు. కానీ నువ్వు కూడా నేర్చుకోవాలి, అమ్మాయిని ఎలా గౌరవిస్తున్నారో ఈ సొసైటీలో అబ్బాయిని గౌరవించాలంటే మీరు ముందు కరెక్ట్గా ఉండాలి అని చెప్పి, ఏది చెప్పొచ్చో ఏది అని చెప్పొచ్చో ముందు పిల్లల నుంచి నేర్చుకోవాలంటే ముందు పెద్దలు కన్ఫామ్గా నేర్చుకుంటే ఈ రోజు ఈ సొసైటీ ఇలా ఇంకా ముందుకు వెళ్తాదని నా అభిప్రాయం. అంటే జనరల్గా సేఫ్ టచ్ అన్సేఫ్ టచ్ అనే దాని మీద ఎక్కువ డిస్కషన్ నడుస్తుంది కదా, అంటే ఎలా తెలుస్తుంది వాళ్ళకి ఇది సేఫ్ టచ్ ఇది అన్సేఫ్టీ టచ్ అనేది? అంటే ఒక వయసు వచ్చిన తర్వాత పర్వాలేదు, అంటే సర్టన్ స్టేజ్ వరకు కూడా తెలియకపోవచ్చు. సో దాన్ని మీరు ఏ విధంగా చెప్పే ప్రయత్నం చేస్తారు, వాళ్ళకి ఈ దీని గురించి తెలిసే అవకాశం ఏమైనా ఉందా? నా ఒపీనియన్ అయితే సార్ సేఫ్ టచ్ అనుకోండి సార్, మనం ముందుగానే ఇంటి నుంచి వచ్చినట్టు స్కూల్ నుంచి పిల్లలు వెళ్ళగానే అమ్మాని హత్తుకుంటారు, అది ఎంత ఆనందంగా ఉంటుంది, ఆనందంగా ఇష్టంగా ఉంటే అది సేఫ్ టచ్. అది ఇబ్బందిగా ఎవరైనా ఇబ్బంది పెడుతున్నా మన ప్రైవేట్ పార్ట్స్ ఏమైనా ఇబ్బంది పెట్టి చాలా చిరాగ్గా అనిపిస్తే అది అన్సేఫ్ టచ్. అలాగే అన్సేఫ్ టచ్లో 2 టైప్స్ ఉంటాయి, కాంటాక్ట్ నాన్ కాంటాక్ట్ ఉంటుంది. కాంటాక్ట్ అంటే మనల్ని పట్టుకొని చాలా ఇబ్బంది పెడతారు, మన ప్రైవేట్ పార్ట్స్ అన్ని తాకుతూ చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది, దాన్ని కాంటాక్ట్ అంటారు. అదే అన్సేఫ్ టచ్ అనుకో, మనల్ని ఇబ్బంది పెట్టరు, మన వెనకాలే ఉంటూ మన ప్రైవేట్ పార్ట్స్ చూపించమన్నా లేదా వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ చూపించమంటారు. అటువంటి పరిస్థితిలో ఆ సబ్జెక్ట్ వీడియోస్ ఫొటోస్ చూపించి పిల్లల్ని చాలా లోపరుచుకుంటారు. అటువంటి పరిస్థితిలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని, కాంటాక్ట్ నాన్ కాంటాక్ట్ దీన్ని బట్టి అన్సేఫ్ టచ్ కూడా ఉంటుంది. దీనికి సేఫ్ టచ్కి అన్సేఫ్ టచ్కి డిఫరెన్స్ మే. సో ఇలా తల్లిదండ్రులు సరిగ్గా పట్టించుకునే పరిస్థితులు ఉన్నాయి, ఇంచేతంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరి వ్యాపకం వాళ్ళది, అంటే పిల్లవాడు స్కూల్ నుంచి వచ్చాడు లేదా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాడు ఏం చేస్తున్నాడు అనే తెలుసుకునే ప్రయత్నాల్లో కూడా వీళ్ళు ఉంటారు. అంటే ఈ పూర్వకాలంలో ఏంటంటే ఆడవాళ్ళు ఇంటికి పరిమితం అయి ఉండేవారు, మగవాళ్ళు ఉద్యోగాలు చేసుకునేవారు. అంటే ఇప్పుడు పరిస్థితులకు అనుగుణంగా ఇద్దరు కూడా ఉద్యోగాలు చేస్తున్న పరిస్థితి. సో అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు పిల్లల్ని పట్టించుకోవట్లేదు అనే ఒక వాదన బలంగా ఉంది. ఎంతవరకు ఏకీభవిస్తావు దీంతో నువ్వు? నేనైతే ముందు వరకు ఏకీభవిస్తున్నానండి, ఎందుకంటే నేను పిల్లలకి అవగాహన రావాలంటే మార్కులు మంచి మార్కులు ర్యాంకులే కాదు, రాసేసారా వర్కులు రాసేశారు వెళ్ళి ఎగ్జామ్లో రాసేసారు మంచి మార్కులు వచ్చేస్తున్నాయి అన్నట్టు కాదు, వాళ్ళకి ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, వాళ్ళు ఎలా జాగ్రత్తగా ఉండాలి, బస్సులో ఉన్నప్పుడు ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఆటోలో ఉన్నప్పుడు ఎలా జాగ్రత్తగా ఉండాలి, నలుగురు ఎలా ఉంటారు మన సొసైటీలో తెలుసుకోవాలని చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా తెలుసుకోవాలంటే ముందు వాళ్ళ గురించి వాళ్ళకి తెలియాలి, వాళ్ళు ఎలా ఉండాలని వాళ్ళకి తెలియాలి. అంటే సపోజ్ ప్రైవేట్ పార్ట్స్ పట్టుకుంటే ఇలా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది, సేఫ్ టచ్ అంటే ఏంటో తెలియాలి, అన్సేఫ్ టచ్ ఏంటో ఏంటో తెలియాలి. అలాగే వాళ్ళు భద్రతగా ఉండాలి, వాళ్ళు ఎలా భద్రతగా ఉండాలి, సేఫ్టీ రూల్స్ ఎక్కడ ఏ రూల్స్ వాడాలి, అరే జీబ్రా క్రాసింగ్ ఉంది వెళ్తున్నావు ఎలా ఉండాలి జాగ్రత్తగా చెప్తారు పేరెంట్స్,
కానీ అలాగే మనకు ప్రొటెక్షన్ చేసుకోవాలంటే ఒక రూల్ ఉంది, ఆ రూల్ సేఫ్టీ రూల్స్ ద్వారా మనం పాటించాలి. అలాగే నువ్వు ఫోన్ చూస్తున్నావు, ఆ ఫోన్లో కూడా నువ్వు ఎక్స్ప్లోర్ట్ అయిపోతావు, ఎలాంటి వీడియో కాల్స్ చేస్తావు, ఎలాంటి ఫొటోస్ పంపించకూడదు నువ్వు తెలియాలంటే నువ్వు ఎక్స్ప్లోర్ట్ అవ్వకుండా ఉండాలంటే ఇంటర్నెట్ సేఫ్టీ ద్వారా చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఫోన్లో ఎట్టి పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండే ముందు నువ్వు ఫోన్ చూస్తున్నావు చూడు తప్పనట్టు, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలంటే ముందుగా నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవాలి. నువ్వు ప్రొటెక్ట్ చేసుకుంటేనే నీ సొసైటీ బాగుపడుతుంది. ఆ సొసైటీ ముందు బాగుపడాలంటే మనం పేరెంట్స్ నుంచి, పేరెంట్స్ ఇవ్వకూడదు మెయిన్, ఫోన్ ఇచ్చే ముందు ఆచి తూచి ఆలోచించారు, పిల్లలు పాడవ్వకూడదు, పిల్లలు పాడవ్వకుండా ఉండాలంటే ముందు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటేనే పిల్లలు పాడవ్వకుండా ఉంటారని నా అభిప్రాయం. అంటే జనరల్గా సమాజంలో గత 2-3 రోజులుగా సంఘటనలు చూస్తున్నాం, ఒక కలకత్తా ఇష్యూ అనేవాడి, తర్వాత అదేవిధంగా ఉత్తరాఖండ్ ఇష్యూ, అదేవిధంగా మహారాష్ట్ర ఇష్యూ. ఈ వరుస సంఘటనలు చూసినప్పుడు నీకు ఏమనిపిస్తుంది, అసలు ఎందుకు ఈ సంఘటనలు జరగడం కారణం ఏంటనిపిస్తుంది? నా అభిప్రాయం అయితే సార్, నేను మనకైతే చిన్న అమ్మ కొట్లో ఉన్నప్పుడే అన్నీ వింటారు, ప్రతిదీ ఇలా ఉండాలి ఇలా ఉండాలని వింటారు. కానీ అలా వినే ముందు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని వింటారు, బయటకు వచ్చి ఎలా వినాలో తెలియదు, వాళ్ళకి ఎలా బతకాలో తెలియదు. కాబట్టి ఈ ప్రోగ్రాము మా పడాల చార్టబుల్ ట్రస్ట్ ద్వారా ఇలా ముందుకు తీసుకొస్తున్నారు. ఈ ఆ ప్రోగ్రామే స్వచ్ఛ ఫర్ లిటిల్ బర్డ్స్ ద్వారా తీసుకొచ్చి ప్రతి పిల్లలకు చేస్తే అవగాహన వస్తుందని, అలాగే ఒక పిల్లలకైనా ఇలా జరగచ్చు, కానీ అలా జరగకుండా ఉండాలంటే మనం చేయాలంటే అన్ని వాళ్ళకి అందరికీ తెలిస్తే బాగుంటుంది, ఈ ద్వారా తెలుస్తుందని తెలియజేసుకుంటున్నాను. అంటే ఎలా అంటే ఇప్పుడున్న జనరేషన్లో వాళ్ళ ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అనగా వాళ్ళ చెల్లి అంటే బాండింగ్ రిలేషన్షిప్ వాళ్ళకి మాత్రమే అని లిమిట్స్ పెట్టుకుంటుంటారు అనమాట. బయట వాళ్ళతో నాకు సంబంధం లేదు, వాళ్ళు ఎవరైతే నాకేంటి, వాళ్ళతో నేను ఎలా అయినా బిహేవ్ చేయొచ్చు కదా, అంటే మనకు తెలియదు కదా ఎలా ఉంటే వాళ్ళతో మనకు నచ్చినట్టు బిహేవ్ చేయొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నారు అని నా అభిప్రాయం. ఇందులో అంటే జనరల్గా అంటే ఇప్పుడు నువ్వు స్కూల్స్కి వెళ్తున్నావు, ఈ దీని మీద క్లాసులు తీసుకుంటున్నారు, పిల్లల్ని అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నారు, వాళ్ళ మాటలు వాళ్ళ చేతలు వాళ్ళన్ని చూసిన తర్వాత నీకు ఏమనిపిస్తుంది? వాళ్ళు చెప్పే ఒక్కొక్కరు బయటికి ఎక్స్ప్రెస్ చేయరు సార్, కొంతమంది అలా లోపల కొంచెం స్ట్రెస్ఫుల్గా కొన్ని సిచ్యువేషన్స్ వాళ్ళ స్ట్రీట్లో జరగచ్చు, స్కూల్లో జరగచ్చు, బయట ఎక్కడైనా జరగచ్చు, కొంతమంది చెప్పుకోవడానికి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అలాంటి వాళ్ళకి మనం అంటే మా పడాల చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు మోటివేట్ చేసి ఇలా ఉంటుంది అవేర్నెస్ కల్పించి, మీరు చెప్తే ఏం కాదు, మీకంటూ కొన్ని రైట్స్ ఉన్నాయి, పోక్సా యాక్ట్ ఉంది, చైల్డ్ రైట్స్ ఉన్నాయి, ఇవన్నీ అవ్వడం వల్ల మీకు కొంచెం బయట పెట్టచ్చు, మీకంటూ మేము ప్రొడక్ట్ చేస్తామని చెప్పేసి అని ఈ పడాల ట్రస్ట్ వాళ్ళు చాలా ఇచ్చేస్తున్నారు సార్. అంటే అలా కాదు, అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అవును సార్. అటువంటిప్పుడు నువ్వు చెప్పేది ఏంటంటే ఈ ఫోక్సో చట్టం గురించి, దాని గురించి ఎవరికి ఒక పెద్దవాళ్ళకి తెలుస్తుంది, పెద్దవాళ్ళకి చిన్నపిల్ల కొన్ని లెసన్స్ లో కొన్ని స్టార్టింగ్ స్టేజ్ లో ఉంటాయి సార్, పోక్సో యాక్ట్ అని, చైల్డ్ రైట్స్ అని, తర్వాత చైల్డ్ లైన్ అని, 1098 చైల్డ్ లైన్ నెంబర్ ఉంటుంది, ప్రతి చిన్నపిల్లలకి సార్స్ అంటూ చెప్తూ ఉంటారు. కొంతమంది కొన్ని స్కూల్లో కొన్ని చెప్పట్లేదు అనమాట. ఎలా అంటే సబ్జెక్ట్ వైజ్గా మాత్రమే మ్యాథ్స్ అంటూ, ఫిజిక్స్ అంటూ, లేకపోతే సబ్జెక్ట్ వైజ్గా మాత్రమే చెప్తున్నారు, ఇలా యాక్ట్స్ మీకుంటూ ఉన్నాయి, మీకుంటూ వర్క్ చేస్తున్నాయి, మీరు ఇలా గెయిన్ చేసుకొని బయట ప్రతి ఒక్కరికి మీ ఫ్రెండ్స్కి అవ్వని, మీ చెల్లెళ్ళకి అవ్వని, మీ అక్కలకి అవ్వని, మీ ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళకి ఇలా చెప్తే వాళ్ళకి కూడా కొంచెం అవేర్నెస్ వస్తుంది కదా, అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ చెప్తే వాళ్ళు కూడా కొంచెం మోటివేట్ అయ్యి కొంచెం తెలుసుకుంటారని నేను అనుకుంటున్నాను. అంటే జనరల్గా మన కరికులంలో మన పాఠ్యాంశాల్లో ఎన్నో ఆటల గురించి ప్రస్తావిస్తున్నారు, కానీ అంటే పలానా నాయకుల గురించి చెప్పాము, పలానా దాంట్లో పర్సనల్ సేఫ్టీ ఎడ్యుకేషన్ గురించి కూడా యాడ్ చేస్తే ఎలా ఉంటుంది? అంటే పర్సనల్ సేఫ్టీ ఎడ్యుకేషన్ చెప్పడం వల్ల చాలా చిన్నపిల్లలకి యూజ్ ఉంది, అండ్ టీనేజర్స్కి యూజ్ ఉంది, అండ్ వాళ్ళ వల్ల వాళ్ళ పేరెంట్స్కి కూడా చాలా యూజ్ ఉంది. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ నేర్చుకొని స్కూల్ స్టేజ్లో నేర్చుకొని అవతల వాళ్ళకి పేరెంట్స్కి అవ్వని, వాళ్ళ రిలేటివ్స్కి అవ్వని, ఫ్రెండ్స్కి అవ్వని, ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కల్పిస్తారని నా అభిప్రాయం సార్. థ్యాంక్ యూ.